नमस्ते सर। इप्पुडु मन प्रेजेंट सिचुएशन लो चाइना की इंडिया की वार जरगलेदु कानी अंतकंटे सिचुएशन दारुणंगा उंदी अंटे वार कंटे घोरंगाने उन्नायि सिचुएशन्स अन्नि दानि विषयमै नेनु मी दग्गरिकि वच्चाम सर। वेलकम सर। मी पेरु अंड मीरु ए इयर नुंचि ए इयर वरकु मीरु आर्मीलो उन्नारु मीरु ए युद्धालु चेशारु डीटेल्स इव्वरा। ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చైనాలో చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం। ఓకే సార్. ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ అవమేష్ కూడా ఉన్నాడు అంచేత ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తాం। నేను మద్రాస్ రెజిమెంట్ అంటే వన్ ఆఫ్ ద ఇన్ఫెంట్రీ ఫైటింగ్ సోల్జర్స్ లో నేను ఒకడిని। 28 మద్రాస్ లో సర్వీస్ చేశా। నేను అడ్మినిస్ట్రేషన్ లో చేశాను కానీ నేను దాంట్లో ఒక 25 ఇయర్స్ పని చేశా। 25 ఇయర్స్ లో పాత యుద్ధాలు వదిలేసేయండి। ఇప్పుడు కొత్త యుద్ధాలు ఏదైతే ఉందో ఒకటి ఓపీ బ్లూ స్టార్ అంటే అమృత్సర్ లో జరిగిన దాంట్లో అటెండ్ చేసిన సక్సెస్ అయ్యాం। ఓపీ కార్గిల్ లో కూడా మనం వాళ్ళు ఎంత చేసినా సరే సక్సెస్ అయ్యాం। రెండోది శ్రీలంకలో కూడా మేము దగ్గర మాకు తెలుసున్నాయని సరే ఇంటర్నల్ చిన్న చిన్న బోర్డర్లు ఉంటాయి అనుకోండి అది పెద్దగా ఇది లేదు మా సర్వీస్ లో ఈ నాలుగు చూసాం మేము సక్సెస్ అయ్యాం। 1976 నుండి 2000 లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకున్నాను కావాలని వచ్చేసామంట। మీ కార్గిల్ యుద్ధంలో కూడా నేను కార్గిల్ యుద్ధంలో ఉన్నాము పూంచి సెక్టర్ దగ్గర అక్కడ కూడా ఫైటింగ్ అయింది। ఏంటంటే అది ఆ యుద్ధం కూడా అప్పుడు చైనా యుద్ధం అనేది కూడా అన్ఎక్స్పెక్టెడే ఇప్పుడు ఆ యుద్ధం కూడా అన్ఎక్స్పెక్టెడే। డిసెంబర్లో వాజ్పేయి గారు వెళ్ళి ఇద్దరు ఒక పాకిస్తాన్కి వెళ్ళి మీటింగ్ జరిగిన తర్వాత మేము డిసెంబర్లో ఆ నవంబర్లో అయ్యేది ఎప్పటికి ఏంటంటే జనరల్గా ఆ కార్గిల్ ఆ సెక్టర్ ఎట్లా ఉంటుందంటే యుద్ధంలో మీకు ఇలా ఎత్తు ఉంటుంది అన్నమాట అండి మనమేమో కింద ఉంటాం వాళ్ళేమో పైన ఉంటారు। వాళ్ళు పైన ఉంటే జనరల్గా మేము ఏం చేస్తారంటే 6 నెలలు కూడా మాకు ఎక్కడ బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉండదు ఒక పోస్టల్గా అలాగా రెక్కికి వెళ్తాం బోర్డర్లో ఉంటాం। ఎప్పుడైతే ఒప్పందాల సంబంధం అయిపోయిందో కార్గిల్గా జనరల్గా లూజ్గా ఉంటప్పుడు దొంగలు రావాలనుకోండి మనం ఏం అలర్ట్గా ఉన్నాం మేము అలర్ట్గా ఉన్నాం అయినా సరే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఎత్తులో ఉన్నారు కాబట్టి మొత్తం వాళ్ళు ప్యాక్ అయ్యి వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు చలి రెడీగా పెట్టుకుంటే సడన్గా వాళ్ళకి ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ చేసింది ఇంటెలిజెంట్లు మేము సడన్గా మేము మూయాం హైదరాబాద్ నుంచి కూడా మూయాం। ఫస్ట్ బెటాల్ వెళ్ళింది ఏంటంటే జనరల్గా మనకు ఏంటంటే ఎవరైతే వాళ్ళ క్యాస్ట్ కమ్యూనిటీగా మేము ఒక యూనిట్ పంపించాం జమ్మూ కాశ్మీర్లో ఆ యూనిట్ కూడా మొత్తం 700 మంది చనిపోయారు। మామూలుగా చనిపోవటం కాదండి అన్ప్లాన్డ్ ఒక ప్లాన్ లేకుండా ఒక ఎత్తు నుంచి మేము ఇలా ఎక్కాలి ఎత్తు నుంచి ఎక్కాలంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి బాంబులు వేస్తున్నారు మాకు ఇది లేదు ఆటోమేటిక్గా హైలో ఉన్న వాళ్ళంటే ఈజీగా ఉంటాం అందులో చలి మహా కష్టంగా ఉంది మాకు కనపట్టలేదు మేమేమో ఆ రక్కి ఇచ్చేయలేదు। అప్పుడు మేము ఏం చేసామంటే నాగా రెజిమెంట్ అని ఒక రెజిమెంట్ ఉంది మేమంతా అప్పుడు కొన్ని ఇప్పుడు దీంట్లో ఇన్ఫెంట్రీలో జాట్ రెజిమెంటు ఎమ్మెల్యే రెజిమెంటు మద్రాస్ రెజిమెంటు మన సౌత్ ఇండియన్స్ ఉంటారు సౌత్ ఇండియన్స్ ఏంటంటే జనరల్గా ఇడ్లీ సాంబార్ తింటారు అదే మన నాగా రెజిమెంట్ అంటే వాళ్ళు చెట్టులు ఎక్కటం వాళ్ళ చెట్టుల నుంచి ఫైట్ చేయటం 4 రోజులు కూడా వాళ్ళు ఏది దొరికితే తినేస్తారు పావును కాబట్టి ఇదని అలాంటి వ్యక్తులను పంపించి మేము కార్గిల్లో ఫైట్ చేయించాం అంటే టెక్నికల్గా అసలు మేము సడన్ గా మీరు ఎవరన్నా వస్తున్నారనుకోండి మీరు ఏం చేస్తారు ఏం లేదు ఎవరన్నా వస్తున్నారంటే వి హావ్ టు టేక్ ద ప్రికాషన్ ఫర్ అంటే వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రికాషన్ ఈవెన్ దో ఆ ఫైట్ కూడా దొంగతనంగా చేసిన ఫైట్ కూడా విఆర్ సక్సెస్. ఓకే సార్ చాలా హ్యాపీ సార్ అంటే మీలాంటి పర్సన్ ని మేము మీట్ అయినందుకు చాలా హ్యాపీ అంటే పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ మీరు అసలు పర్లేదండి అంటే మేము కార్గిల్లో యుద్ధంలో చేసాం కాబట్టి అందరూ అన్నారు ఇదే ఇప్పుడు ఏ అగ్రరాజ్యాలు కూడా వద్దు వద్దు అంటున్నా కానీ మీరు కొడుతుంటే పక్కనోడు అంటాడు బాబు వదిలేయండి వదిలేయండి అంటే అడిగి వదులుతాడు అంటే నెలసి మనం 2 దెబ్బలు కొడితే కానీ వాడు ఒకటి దెబ్బ కొట్టడు దట్ ఈస్ అవర్ రూల్. ఇప్పుడు మన ఏరియాని ఎప్పుడైతే కాపాడుకో ఒకసారి వాళ్ళు ఎంటర్ అయ్యారనుకోండి జమ్మూకి మొత్తం ఆక్యుపై చేసేసుకుంటారు నెక్స్ట్ జమ్మూ నుంచి జమ్మూ వచ్చిందంటే మనకి ఢిల్లీ వెరీ నీట్ ప్లేస్ కదా కదా అంచేత వాళ్ళు ఎప్పుడు కూడా మన దేశాన్ని మన ఇది పిఓకి కానీ వీళ్ళందరూ సాహసించి వాళ్ళు చేస్తారు అది దొంగచాటుగా అక్కడికి వెళ్ళి కార్గిల్ యుద్ధంలో మనం చేశారు మేము ఎన్ని విధాలుగా ఎంతోమంది జవాన్లు చనిపోయారు అసలు మీరు నిజంగా అండి చనిపోయేటప్పుడు మీ జవాన్స్ మీ అంతా అడ్మినిస్ట్రేషన్ కదా ఆ ట్యాగ్లు పెట్టి అది పెట్టి ఈ మనుషులు చావటానికి ఎంత రిస్క్ అయినా సరే ఎన్ని బెటాలను దింపినా సరే మేము ఫైట్ చేసాం చూపించాం ఆఫ్ కోర్స్ ఎందుకంటే మనం ఉన్నది దానికి కాబట్టి మనం ఫైట్ చేసి సక్సెస్ చేసి పైకి వచ్చాం. నేను మద్రాస్ రెజిమెంట్లో
నేను జూనియర్ కమిషన్ ఆఫీసర్ సుబ్దర్ క్లర్క్ చేశాను ఫస్ట్ సోలియర్ గా వెళ్ళాను అక్కడి ప్రమోషన్ అయ్యి క్లర్కల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను నా పేరు పి రత్నారావు సుబ్దర్ క్లర్క్ పి రత్నారావు మీ ఎన్ని అడ్మినిస్ట్రేషన్ తెలుసు జనరల్ గా మేము అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఫైట్ చేయాలన్నా కూడా మేమే ముందుకెళ్ళి వాళ్ళ ముందెళ్ళినా మేము అంత డీటెయిల్స్ ఏంటి ఒక మంది వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళు డీటెయిల్ పంపించేది అంతా మేమే సింగిల్స్ ద్వారా కానీ దాన్ని కదా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైతే కార్గల్లో యుద్ధం చేస్తున్నారో మేమంతా వాళ్ళు పర్టిక్యులర్ డీటెయిల్ ఒక మేము వార్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కరోనా వచ్చింది చనిపోతున్నారు అన్నారు కదా ఒక యుద్ధంలోకి వెళ్ళాలంటే ఒక బిల్ ఉంటుందండి లైక్ దిస్ బిల్ దాన్ని పెట్టి ఆర్మీ నెంబర్ ర్యాంక్ నేమ్ పెట్టి మలతాళ్ళలో కూడా పెట్టి ఐడెంటిటీ కార్డు లోన పెట్టి వెళ్తామంట ఎన్ని చనిపోయినా ఏ బాట్ పోయినా సరే అప్పుడు ఐదుగురు వెళ్తున్నారు అనుకోండి మీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది విడివిడిగా వెళ్ళిపోతాం అయినా సరే ఇంత జాగ్రత్తగా తీసుకుంటాం అన్నమాట ఒక యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఫైట్ చేసేటప్పుడు ఎవరి దగ్గర వి టేక్ ఆల్ ప్రికాషన్స్ ఏంటి ట్రైనింగ్లోనే ఎలా ఉంటుంది మాకు ఆ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు మా మంచి మధ్య మధ్యలో ఎక్సర్సైజ్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మేము అన్ని ప్రికాషన్ తీసుకుంటాం అలాగే మేము చేసాం ఇప్పుడు ఒక ఫైటింగ్ అండి ఇప్పుడు ఎదటోడు ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడంటే మన కేర్ ఆడు మంచోడైనా చెడ్డోడైనా మన భూభాగాన్ని కాపాడటాకే మనం ఉన్నాం ఆ భూభాగాన్ని కాపాడటానికి ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు మీకు శవం ఇప్పుడు ఇది పెట్టుకోలేదు అనుకోండి చనిపోయాం అనుకోండి మన వెనకాల నలుగురు ఉంటున్నారు కదా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ దేశానికి గురించి ఫైట్ చేస్తున్నాం వృత్తిపరంగా కానీ దేశానికి ఇది కానీ కానీ మేము చేస్తున్నాం కానీ ప్రికాషన్ కూడా తీసుకోవాలనేది మా ఆర్మీ రూల్ ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి ఎనీ టైం ఇవాళ విజిల్ లేసి 10 అవర్స్ అంటే 2 అవర్స్ లో రెడీ అయ్యి 2 అవర్స్ రెడీ అయిపోయారు కార్గల్ లో కూడా మేము హైదరాబాద్ ఉన్నాయి తర్వాత ఫ్లైట్ అక్కడి నుంచి ఫ్లైట్ వచ్చింది అక్కడ నుంచి జమ్మూ కార్ నుంచి మార్చప్ చేసేసాం ఇది చేసేసాం మాకు టైం ఉండదు కానీ ఎక్కడో కూడా మీరు ఎంత యుద్ధంలోకి వెళ్ళండి భోజనానికి కానీ మా ఒక ప్రొవర్బ్ ఉంది దాంట్లో మణిడ్చా అంటే మా తమిళ దాంట్లో మణిడ్చా సాపాటే భోజనానికి కానీ జీతానికి కానీ ఏ లోటు ఉండదు మిలిటరీ వాళ్ళు ఆ రెండు ఉంటేనే కదా ప్రాబ్లం ఉంటుంది అయ్యో రేపు పొద్దున్న పిల్లల బిడ్డలు ఎలాగా వీళ్ళు ఎలాగా టిఫిన్ ఎలా తింటారు వీళ్ళు స్కూల్ ఫీజు అది ఉండదు మిలిటరీలో ఆ సిస్టమ్ ఎప్పుడైతే పెట్టారో భోజనానికి ఓటో తయారు కావగానే మన జీతానికి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్యామిలీ వైజ్ గా కూడా మనకు అసలు ఫేస్ చేసే ప్రాబ్లం ఫ్యామిలీ వి ఆర్ మోస్ట్లీ 3 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఫీజు ఫీల్డ్ ఉంటుంది ఫీజు ఫీల్డ్ అంటే పీస్ అంటే హైదరాబాద్ పీస్ అంటాం ఫీల్డ్ అంటే జమ్మూ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ దీని సిక్కి మేము అక్కడ పరవే ఫర్ ఫ్యామిలీ గ్లేసియర్ అయితే మేము 3 మంత్స్ చేయాలి గ్లేసియర్లో అసలు మాకు గ్లేసియర్లు వెళ్ళామంటే టు బీ ఫ్రాంక్ ఏంటంటే మనం ఉంటామా లేదా అన్న ఇది మాట ఒక ఛాయ్ కాసుకోవాలన్నా సరే అదే మామూలుగా రేషన్ ఉంటుంది ఏది మామూలుగా ఈ డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో కూడా ఎంత సప్లై చేశారంటే డ్రై ఫ్రూట్స్ కన్నా అయ్యి కానీ వాళ్ళంతా మేము 2 రోజులు లేకపోతే నీరసం వచ్చేస్తుంది మేము అంత ఫైట్ చేసాం అంటే అందరూ ఒకేలాగా ఫైట్ చేయలేదు కదా ఆ నాగా యూనిట్ వచ్చారు వేరే జాక్ యూనిట్ వచ్చారు కాబట్టి వాళ్ళంతా ఇదిగా ఫైట్ చేసి వాళ్ళు ఏదైనా తినేస్తారు నాగాకు అంటే వాళ్ళ హ్యాబిట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళు ఫైట్ చేశారు అంతే మేము వెనక సపోర్ట్ ఉండి విఆర్ సక్సెస్ ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి చైనా గొడవ ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది అంటారు ఏమండి మనకి 2 బోర్డర్స్ ఉన్నాయి ఒకటి అంటే ఇప్పుడు బోర్డర్స్ మనం విత్ ఇన్ దీంట్లో ఉంటుంది ఇప్పుడు గొడవ ఎప్పుడు పెట్టుకుంటారండి ఎప్పుడు మోకా దొరుకుతుందా ఎప్పుడు ఆ ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు ఎప్పుడు మేము సిక్కిం బోర్డర్లో ఉన్నాం చైనా బోర్డర్ నత్తుల్లా అని చెప్పి జస్ట్ ఒక 1 కిలోమీటర్ నత్తుల్లా అని చెప్పి వాళ్ళకి మాకు ఏం ఫైట్ ఉండదు జనరల్గా భయం అంటే భయం అనుకో భయం ఉంటుంది ఐఎఫీషియల్లీ ఎప్పుడైతే మనకి వాళ్ళకి ఇది చేస్తారో వాళ్ళకేమో ఇప్పుడు మనకేది వస్తువు దొరకట్లేదు అనుకోండి ఇప్పుడు కరోనా వచ్చింది వాళ్ళ మీదే చేస్తున్నారు వాళ్ళ మీదేమో ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియా ఏంటంటే 4 వైపులా సపోర్ట్ ఉంది ఎక్కడైతే తన బోర్డర్స్ ఉన్నాయో ఆ బోర్డర్స్లో 4 కంట్రీస్ కూడా వాళ్ళకి అగనిస్టే హాంకాంగ్ కానివ్వండి అది కానివ్వండి అంటే బై ఆర్డర్లో ఏదో కబ్జా చేస్తున్నాడు సరే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇప్పుడు మీరు కరోనా గురించి నేను తర్వాత మాట్లాడతాను దాని గురించి ఏ వస్తువులైనా సరే ఎల్టాకి ఇండియా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇండియా 1 ఆఫ్ ద సపోర్ట్ వాళ్ళకి ఇప్పుడు ఏదో రకంగా కవ్వించాలి కదా ఇప్పుడు మనిషిని కవ్వింతే కదా ఏంటంటే వాళ్ళ డిప్లొమెటిక్కి పొలిటికల్కి ఆర్మీకి 3 గ్యాప్స్ ఉంటాయి అక్కడి నుంచి వచ్చి లుక్ ఆఫ్టర్ అన్నారనుకోండి వీళ్ళు కొంత ఎక్స్ట్రా చేస్తారు వీళ్ళు మాటినరు ఆడు చెప్పాడు కదా మనం చేస్తున్నాం కదా
అండ్ వాళ్ళకి ఏదంటే అంటే ఇప్పుడు కవ్వించేది ఎవరంటారు, ఇండియానా లేకపోతే ఇండియా కవ్వించదండి. వీఆర్ ఇన్ రైట్ పొజిషన్, మన పొజిషన్ ఉందనుకోండి. వాళ్ళు కవ్వింతున్నారు, కవ్వింతున్నారంటే ఇప్పుడు ఇన్నాళ్ళు లేదండి, ఇన్నాళ్ళకి చైనాకి లేదు అంటే ఇండియా ఆర్మీ అని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే? ఇది నేను సపోర్ట్ కాదండి, మేము ఎప్పుడు కూడా వీఆర్ ఇన్ ద రైట్ పొజిషన్. వాళ్ళు డిప్లొమాటిక్ వేరే కంట్రీ కాబట్టి వాళ్ళు రావాలంటే వాళ్ళు ఏంటంటే కవ్వించమని చెప్పి ఏదో ఒక అథారిటీ ఉంటుందండి, మాకు అథారిటీ ఫైట్ చేయమంటేనే చేయాలి, కొట్టమంటేనే కొట్ట. ఇండియా వస్తున్నారు బాబు మీరు రావద్దు. వాళ్ళు ఏం చేశారు, గల్హాన్ అని ఇలా ప్లేస్ అండి కిందకి. ఇప్పుడు అసలు ఇంతవరకు చైనాకి ఎప్పుడు గొడవలు వచ్చినా సరే పెద్ద పెద్ద వదిలేవయ్యా వదిలేవయ్యా, ఎందుకంటే వీళ్ళకి వేరవుతాయి వేరవుతాయి. ఇప్పుడంటే మేము ఖచ్చితంగా మనం బోర్డర్ చేసి దాని వెనకాలేమో సపోర్ట్ చేసి, ఇప్పుడు మీరు ఇప్పుడున్నారనుకోండి కారు అక్కడ పెట్టాలంటే మీరు లోనకి రావాలంటే టైం పెట్టిందా లేదా? అలాగే ఒక మాకు సపోర్ట్ లేదు, వెళ్తాం రెక్కికి వెళ్తాం చూస్తాం ఎవరో రావట్లేదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఒక 10 కిలోమీటర్ల లోపల అన్ని పెట్టేసుకుని వాళ్ళు ట్రై టు కన్విన్స్ చేయ. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ పర్సన్స్, మన వాళ్ళు అందరూ వాళ్ళు ఏమంటే కదా, ఇప్పుడు 10 కిలోమీటర్స్ లోపు వాళ్ళు పెట్టుకున్నారంటే ఇక్కడ మనం కూడా రెడీగా ఉండాలి కదా. మనం రెడీగా అంటే అంత తేలిక కాదండి, ఇది వరకు ఎప్పుడు కూడా దానికి గొడవ లేదు. ఇప్పుడు మనకి కార్గిల్ ఎలాగో యుద్ధం జరిగిందండి, మనమేమో మనం ఓకే భయ భయగా ఉందామని చెప్పి అప్పుడు జనరల్గా మేము లూజ్గా లేవు, ఆయన ఫైట్ చేసాం. ఫైట్ చేసినా సరే వాళ్ళు ఏం చేశారు, ఎప్పటి నుంచి అలా పెట్టుకుంటున్నారు వాళ్ళ రాస్తా ఒకటి. ఒకటి ఏంటంటే అక్కడి నుంచి ఒక మన ఇక్కడ నుంచి బంజారీలు వెళ్ళాలంటే మేము షార్ట్ రూట్ కనుక్కున్నామని చెప్పారు కాబట్టి వెళ్తున్నారు. అయినా సరే మేము అబ్జర్వ్ చెప్తాను, ఏంటి ఇలా అలా జరుగుతుంది, ఇలా బోర్డర్లో ఇలా జరుగుతుంది, దాని యొక్క ఇది చూడమండి అని చెప్పి. అదే ఇప్పుడు ఇంటెలిజెన్స్ పార్టీ కదా, మేము అడుగుతుంటాం. ఇప్పుడు చైనా మన వచ్చాడు, మన చెన్నై వచ్చాడు, ఏ బాబు మాట్లాడుకుందాం మంచి చెడ్డ వస్తువులు కట్టా అని చెప్పి ఇలాగ చేస్తారండి. ఎప్పుడైతే చైనా వస్తువు ఇవన్నీ కరోనా ఇదో వచ్చిందో నీ పార్ట్ ఉందన్నప్పుడు జనరల్గా ఏసి ఉంటుంది. తదిమా ఏ కంట్రీని ఫైట్ చేయలేడు కదా, ఇప్పుడు బార్డర్లో ఉన్నది మేము, గ్లేసియర్లో ఉన్నది మేమే కదా. వాళ్ళు చైనా బార్డర్లో ఉండేది అంతా మేము, గ్లేసియర్లో మేమే కాబట్టి జనరల్గా వాడికి ఈజీ అన్నమాట అండి. వాళ్ళకంతా దగ్గర ఉండి వాళ్ళ ప్రాంతంలో పెట్టి మన ప్రాంతంలో పెట్టి ఫైట్ వాళ్ళు కమ్మింతున్నాం. మేము మట్టుకు బాబు మా బార్డర్ రావద్దు, మేము అఫీషియల్తో మాట్లాడడం, లెఫ్టినెంట్ జనరల్ టాక్ అయింది, ఆ టాక్ అయింది. అయినా సరే ఇప్పుడు వాళ్ళు వస్తుంటే మేము ఊరుకోం కదా. ఇప్పుడు మేము వి మెంట్ ఫర్ ద సోల్జర్, మేము ఊరుకోం. ఓకే సార్, మనకి యుద్ధం వస్తే, ఓకే ఇప్పుడు మనకి ఇండియాకి చైనాకి యుద్ధం వస్తే పాకిస్తాన్ చైనాకి సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇప్పుడు చైనా, ఇప్పుడు మనం ఫైట్ చేస్తున్నాం పాకిస్తాన్తో ఏమండి, చైనా ఏం చేస్తుందంటే సపోర్ట్ చేస్తుంది. $40,000 ఇచ్చి వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది. మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇన్ జనరల్గా? ఇప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్ చేయదు కదా, ఇట్ ఈస్ ఇన్ జనరల్ టాక్. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మనం ఫైట్ చేస్తున్నాం, మొన్న ఏమో ఇది 2 ఫ్లైట్ చేసాం, తర్వాత ఏం బోర్డర్లో ఎవరైనా రానివ్వట్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఇది వరకులా కాదు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది. వాడు ఏం చేశాడు, ఇప్పుడు ఒక్కో కంట్రీని వాడు కబ్జాలో పెట్టుకుంటున్నాడు. అంటే ఆమె సూపర్ పవర్ అనే ఒక ఇదిలో ఇప్పుడు వాడికి షిప్ యార్డ్ కానీ నేవీ యార్డ్ కానీ ఒక ఎయిర్ ఇది కానీ చేశారు. మనకెందుకు సపోర్ట్ అసలు అటు సంబంధమే ఉంది మన సపోర్ట్, వాడు సపోర్ట్ చేసుకున్నాం అండి, 10 మంది పెట్టుకున్నా ఉండి రౌడీల్ని. వీ హ్యావ్ టు ఫైట్ దమ్, ఇండియా హ్యాస్ టు ఫైట్ విత్ ఎనీ కంట్రీ. అంటే సపోర్ట్ చేస్తుంది అంటారు మీ ఫీలింగ్ అయితే, మీ పర్సనల్ ఒపీనియన్? పర్సనల్ ఒపీనియన్ ఇన్ ఆర్డర్, ఇది పర్సనల్ కాదండి. ఇప్పుడు మీరు పేపర్లో చదివారు, అది చదివారు, ఇచ్చారు, ఏంటి పర్సనల్ కాదండి ఇది. ఇది అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాం, మనం ఫైట్ చేస్తున్నాం. మనం ఎదురుండి ఏమన్నా కొడుతున్నామండి రోజు, రైట్ మా ఇంటికి రావద్దని చెప్పి పక్కనోడు అంటాడు, నీకెందుకురా నీ కర్రలు అది ఇది ఇస్తానంటాడు. మరి ఎవరికి సపోర్ట్ చేస్తాడు, మనకెందుకు చేస్తాడు? ఇన్ జనరల్గా ఎవడైతే సపోర్ట్ చేస్తున్నా వాడు సపోర్ట్ చేస్తాడు, చేయకపోతే ఊరుకుంటాడు, లాగేసుకుంటాను. అగ్రరాజ్యమైన అమెరికా ఇండియాకి సపోర్ట్ చేస్తుందా? ఏమండి దేర్ ఇస్ అ సుప్రీం పవర్ వాళ్ళ దగ్గర. అరే మీ ఇద్దరు కొట్టుకుంటారు, నేను వెనకాల వచ్చి చెప్తాను. ఓకే ఇప్పుడు సుప్రీం అథారిటీ ఎలా ఉంటుంది అంటండి, కింగ్ ఆఫ్ ద కింగ్. ఇద్దరు ఏదైనా ఫైట్ చేస్తున్నారు అనుకోండి, ఫైట్ చేస్తుంటే వాళ్ళు అంటారు ఏ వదిలేబాయ్ అంటాడు, ఆడు రంగంలో దిగిన తర్వాత. ఇప్పుడు సపోర్టు, ఇప్పుడు వాడికి సపోర్ట్ చేయాలా లేదా అన్నది వాళ్ళు ఎప్పుడు కూడా నీకు ఏం కావాలా, నీకేస్తా నీకైతే 10, నీకు 100 ఇస్తే వాడికి 10 ఇస్తుంది, అరే మేము సపోర్ట్ చేసాం రా అని చెప్పి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చైనా మీద అమెరికా నెగిటివ్గా ఉంది కదా,
ఇప్పుడు అంటే దాని వల్ల మనకి ఏమైనా సపోర్టివ్ గా వస్తుందా? వాళ్ళు ఎప్పుడు కూడా సుప్రీమసీ, వాళ్ళు ఎప్పుడు కూడా సుప్రీమసీగా ఉంటారు అంతే. అమెరికా ఐఎమ్ ద కింగ్, మీరు కింద వాళ్ళు ఏదైనా చేసుకుంటే మేము చూస్తూ ఉంటాం. సుప్రీమసీ ఎప్పుడు కూడా వాళ్ళకి డౌన్ అవ్వరు. ఓ పక్క నుంచి సరేలే నీకేం కావాలి, నాకేం కావాలి. బట్ వన్ థింగ్ ఏంటంటే మనకి సపోర్ట్, మనం సేఫ్గా మనం ఆయుధాలు కానీ ఏది కానీ సపోర్ట్ తీసుకోవాలి. వీ వాంట్ ఏంటంటే చైనా హ్యాస్ ఏ బుల్డ్ ఏ సచ్ ఏ వెపన్స్, వీ హ్యావ్ టు టేక్ సరే. అన్నీ కొనలేం కదండి. ఇప్పుడు యుద్ధం వస్తుందా లేదన్నది సెకండరీ ఇష్యూ, దాని గురించి ఒక ఇది ఉంది, ప్లాన్ ఉంది. ఇప్పుడు యుద్ధం లేకుండా ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న కనిపెట్టాడు ఏంటంటే యుద్ధం అంటే ఇదర్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది కాబట్టి ఏమో ఈ చిన్న కరోనా పెట్టాడేమో. ఓ 10 మంది సోల్జర్ పడైతే ఇండియాలో 400 మందికి రేపు ఎలా అంటే బోర్డర్ కాసి వెళ్ళిపోతాడు, ఇండియా వైపు వచ్చి దగ్గు వచ్చింది అంటాడు, నలుగురికి అంటుంది, 7 నలుగురికి అంటుంది. ఇది వార్ కదండి, బోర్డర్ సమస్య. ఇది వార్ డిక్లేర్ చేయలే. వన్స్ వార్ ఈ సపరేట్, చిన్న బోర్డర్ సమస్య ఇది సపరేట్. అది కూడా వార్ కింద ఇది వార్ డిక్లేర్ చేయాలండి. అగ్రరాజ్యాలు చెప్పాలి బాబు మేము ఇది. ఇప్పుడు ఒక ఫెన్స్ వేసారనుకోండి, ఒక ఫెన్స్ వేసిందంటే వీఆర్ రెడీ టు గో అని చెప్పి డిక్లరేషన్ చేసిన తర్వాత వార్ డిక్లేర్ అరే మా దగ్గర రావద్దురా అంటున్నాడు. వచ్చాడనుకో మేము తోస్తున్నాం, వాడేం సపోర్ట్తో వచ్చి మమ్మల్ని ఏమో కొడుతున్నాడు. మేము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఫాలో అవుతాం, ఆఫీసర్ చెప్పినట్టుగా మేము ఫాలో అయ్యి వీ హ్యావ్ టు ఫాలో దెమ్ యాజ్ పర్ ఆర్మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇట్స్ నో డౌట్ అట్ ఆల్. వాళ్ళు ఏంటంటే డిప్లొమే, వాళ్ళ యొక్క వేరే కంట్రీ ఏంటంటే ఒక సుప్రీమసీ, ఆర్మీ కమాండ్ సపరేటు, అది సపరేటు చేయండి రా అని చెప్పి ఒక డిసిప్లిన్ లేదు. వద్దురా అన్నా మానరాడు, పాకిస్తాన్ కానీ వీళ్ళు కానీ చైనా ఓన్లీ మనకు ఉన్నది బార్డర్ ఏంటంటే పాకిస్తాన్తో గొడవ, వాళ్ళు పెద్ద ఏమి ఇది లేదు, వద్దంటే మీద పడతారు, దొంగతాటుగా బాంబులు వేస్తుంటారు. వీళ్ళు ఇంతవరకు చేయలే ఆ పనులన్నీ. ఇప్పుడు మేము నత్తుల్లా బార్డర్లో ఉన్నాం, ఈ దగ్గర ఇంతవరకు చేయలే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక్కో కంట్రీని సుప్రీమసీగా, నేను సుప్రీం అథారిటీ ఎలా అయితే అమెరికా ఉందో నేను కూడా సుప్రీం అథారిటీని, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వీళ్ళు భయపెడితే ఏదన్నా అప్పుడు మనకు సప్లై. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మన మెటీరియల్స్ కొంచెం తగ్గిస్తున్నాం, వాడు కొంచెం ఇదిలో ఉంది. ఇప్పుడు అమెరికా సపోర్ట్ చేస్తుంది మనకి, వాడికి ఇదిగా ఉంది. ఏదో ఒకటి కవ్వించాలిగా, వేరే దాంట్లో కవ్వించడానికి వాడికి ఏం లేదు. ఇస్ ఈస్ ద ఓన్లీ బోర్డర్ విచ్ హీ కెన్ ఫైట్. వార్ డిక్లేర్ చేయలేడు, వార్ డిక్లేర్ లేదా మేము చేస్తాం చేయలేదు. చేయాలంటే ఇంటర్నల్లీ ఉండాలి, ఫస్ట్ బాంబు వేయాలి, దానికి ఒక డిక్లరేషన్ వచ్చిన తర్వాత వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళు రెడీ అవుతున్నారు, మనం రెడీ అవుతున్నాం.